హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్ ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇది చాలా బాగుంది పచ్చడి ఎప్పుడు చేసే విధంగా కాకుండా కమ్మనైన రుచితో చాలా కొత్తగా చాలా బాగుంది పచ్చడి తింటే వేడి అనుకునే వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది చిన్న పిల్లల దగ్గర నుంచి పండు పెద్దవాళ్ళ దాకా అందరి నోటికి మంచి రుచినిస్తుంది ఇంకెందుకు ఆలస్యం ఇంత మంచి రెసిపీని ఎలా చేయాలో చూద్దాం రండి మన కిచెన్లో ముందుగా ఏంటంటే ఒక మూడు కీర దోసకాయలని తీసుకున్నాను ఇవి కీర దోసకాయలు ఏంటంటే బాగా సలవ చేస్తాయి కదా ఇవి అందరికీ తెలిసిన విషయమే వీటితోని ఇప్పుడు మనం పచ్చడి చేస్తున్నాం ఏ విధంగా చేయాలో చూద్దాం ముందుగా ఏంటంటే ఈ ముందు వెనక వీటిని కట్ చేసేద్దాం కట్ చేసిన తర్వాత ఈ మధ్యలోకి ఒక్కసారి అలా కట్ చేసుకునేసి దీన్ని ఒక్కదాన్ని నాలుగు భాగాలుగా చేసేసుకుందాం నాలుగు భాగాలుగా చేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అది ఎలా అంటే ఒక ఇంచ్ సైజు ముక్కలు అయితే సరిపోతాయి కానీ ఈ రెసిపీ మాత్రం ఈ పచ్చడి చాలా బాగుంది ఎంత బాగుందంటే ఇప్పుడు మనం పచ్చడి తింటే వేడి చేస్తుందని చాలామంది భయపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ మాత్రం ఇది చాలా మంచి వరం ఇది వేడి చేయకుండా సలవ చేసే పచ్చడి చాలా బాగుంటుంది అన్నట్టు అందుకనే నేను ఇంత విధిగా చెప్తున్నాను దీన్ని అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను ఈ సైజు ముక్కలైతే మనకు సరిపోతాయి ఎందుకంటే మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఓకేనా ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుందాం కడాయి పెట్టినాక అందులో ఒక్క స్పూను ఆయిల్ వేసుకుందాం ఎక్కువ అవసరం లేదు ఒక్క స్పూను వేసాక కొద్దిగా వేడెక్కనిచ్చి ఒక్క స్పూను ధనియాలు సగం స్పూను జీలకర్ర కూడా అందులో వేసేసి రెండు స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకుందాం ఇంకా కొంచెం ఎక్కువ తక్కువైనా ఇబ్బంది లేదు నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిది ఒక పది ఎండి మిరపకాయలని అందులో వేసేసుకునేసి కాస్త అలా ఇది ఎలా అంటే కొంచెం మంచి కలర్ రావాలి కలర్ వచ్చేదాకా వీటిని ఇలా వేగనివ్వాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మాడకుండా ఈ సన్న వస్తువు కదా మాడకుండా ఇలా కుందా మంచి కలర్ వస్తుంది ఇప్పుడు మనం ఇవన్నీ తీసేసి ఒక ప్లేట్లోకి ప్ ప్ వేసేసుకుందాం ఓకేనా ఇది ఒక ప్రాసెస్ ప్రకారం చేసుకుంటారండి సూపర్ టేస్టీగా వస్తుంది ఇప్పుడు అదే బండిట్లో ఒక్క స్పూన్ ఆయిల్ వేసేసి కొద్దిగా వేడెక్కడి నుంచి కట్ చేసి పెట్టిన ఈ కీర దోసకాయ ముక్కలన్నింటినీ అందులో వేసేసుకుందాం వేసిన తర్వాత ఒక రెండు పండు టమోటాలని ఇలా సన్నగా పొడవగా కట్ చేసి అందులో వేసేసి ఒక్క స్పూను సాల్ట్ వేద్దాం వేసాక ఇలా కలుపుతూ దీన్ని కొడక మనం బాగా వేగనివ్వాలి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచితే ఏమవుతుందంటే ఈ లోపల పైన అంతా కూడా బాగా ఉడుగుతుంది మంట హైలో పెడితే మాత్రం లోపల ఉడకదు ఓకే ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని అందులో వేసేసుకుందాం వేసిన తర్వాత ఇది కూడా బాగా కలుపుతూనే మనం వేగనివ్వాలి ఒకవేళ అడుగు మారుతుంది అనుకున్నప్పుడు కాసిన నీళ్ళు కూడా పోసుకోవచ్చు ఇబ్బంది లేదు ఓకే నీళ్ళు పోసుకునేసి ఇలా కలుపుతూనే ఈ ముక్కలు బాగా ఉడికేదాకా మనం వేగనివ్వాలి ఇవి బాగా ఉడికిని అనుకున్నప్పుడు మాత్రమే వీటిని పక్కా తీసేసుకోవాలి ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి ఒక రోల్ సిద్ధం చేసుకునేసి ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నవన్నింటినీ అందులో వేసేసుకుందాం అంటే పచ్చిమిరపకాయలు ధనియాలు తెల్ల నూలు ఇవన్నింటిని వేసిన తర్వాత ఇప్పుడు మనం బాగా దంచేసుకోవాలి అంటే ఫస్ట్ మనం కచ్చాపచ్చగా దంచేసుకోవాలి దంచిన తర్వాత ఇప్పుడు వెల్లుల్లి రెమ్మల్ని ఒక నాలుగైదు వెల్లుల్ రెమ్మల్లో వేసుకునేసి కొద్దిగా సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసాక కొద్దిగా అలా కలిపేసి దీన్ని కూడా మెత్తగా దంచేసుకోవాలి ఇలా దంచిన తర్వాత ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు టమోటాలు ఇవన్నింటినీ దాంట్లో వేసేసుకుందాం చింతపండుతో సహా ఓకే వేసిన తర్వాత కాస్త అలా కిందకి మీదకి కలబెడితే మనం దంచిన కారంలో ఈ ముక్కలు మిక్స్ అయిపోతాయి ఇప్పుడు మెదిగినా కూడా బాగా కలిసిపోతుంది అన్నట్టు ఇలా దంచి మనం ఎక్కువ శాతం రుబ్బుకోవాలి రుబ్బితే ఏమవుద్దంటే ఇది నీరు శాతం అయిపోతుంది ఓకే ఇప్పుడొక్క ఉల్లిగడ్డని రెండు భాగాలుగా కట్ చేసి అందులో వేసి కచ్చేపచ్చగా ఈ ఉల్లిగడ్డని దంచుకోవాలి పూర్తిగా మెదగనివ్వకూడదు అలా కచ్చేపచ్చగా దంచితేనే దీనికి రుచి వస్తుంది ఇప్పుడు పచ్చడిని బాగా మనం రుబ్బుకోవాలి ఎంత బాగా రుబ్బితే ఇంట్లో నుంచి అంత నీరు బయటకు వస్తుంది ఎందుకంటే దోసకాయ ముక్కలు కదా బాగా నీరు నింపుకొని ఉంటాయి అన్నట్టు ఆ విషయం అందరికీ తెలిసిందే కదా ఇది చాలా బాగుంటుంది అన్నట్టు ఈ టైప్లో రుబ్బితే ఆ జిగట మాత్రం చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఒకసారి చూడండి ఎంత బాగా జిగట వస్తుందో ఇలా చూస్తేనే నోట్లో ఉంచి నీళ్ళు అట్టే వస్తాయి అంత బాగుంటుంది అన్నట్టు కానీ పచ్చడి మాత్రం సూపర్ ఇలా దంచిన దాన్ని తీసి ఒక గిన్నెలోకి వేసుకుందాం కొంతమంది స్పైసీ పచ్చళ్ళు తినకూడని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి నోరు సప్ప పడిపోయింది ఎలా చేయాలి ఏదైనా ఒక పచ్చడి చేసుకుని తింటే బాగుంటుంది అనుకున్న వాళ్ళకైతే ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుందాం కడాయి పెట్టే దాంట్లో ఒక రెండు గంటలు నూనె పోద్దాం నూనె పోసాక కాస్త వేడెక్కనిచ్చి ఒక స్పూను తాలింపు గింజలు వేసుకునేసి ఒక ఆరేడు వెల్లుల్లి రెమ్మల్ని ఇలా నలిపి అందులో వేసేసుకుందాం ఒక నాలుగు మిరపకాయలు ఇరిసి అందులో వేసేసి కాస్త అనేసి ఇప్పుడు మనం ఇంగువ ఇంగువ ఏంటంటే మనకి ఎంత అవసరమో అంతే వేసుకోండి సగం స్పూను సరిపోతుంది రుచికి సూపర్గా ఉంటుంది నాలుగు రెమ్మలు కరివేపాకుని అలా దూసి అందులో వేసి చిటపట్టలాడినివ్వాలి చిటపటలాడిన తర్వాత తరువాత ఇప్పుడు మనం ఇందాక రోడ్లో పెట్టుకున్న పచ్చని అందులో వేసేసుకుందాం వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇది ఎక్కువ శాతం ఉడికే అవసరం లేదు కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ పచ్చడి వేసిన వెంటనే ఓకే ఇప్పుడు కాస్త అలా కలిపేసుకుందాం అదే వేడి నూనెలో ఈ పచ్చడి ఏంటంటే ఉడికితే సరిపోద్ది ఇప్పుడు స్టవ్ ఆన్లో ఉండే అవసరం లేదన్నట్టు స్టవ్ ఆఫ్ చేసేసుకునేసి చూడండి ఎంత బాగొచ్చింది ఈ పచ్చడిని మాత్రం ఎవరైనా సరే చిన్న పిల్లో నుంచి పండు ముసళ్ళ దాకా ప్రతి ఒక్కరు తినచ్చు వేడి చేయకుండా సల్లగా చాలా బాగుంటుంది ఈ పచ్చడి తింటే వేడవద్దు అనుకునే వాళ్ళందరికీ కూడా ఇది చాలా మంచి వరం సూపర్ టేస్టీగా నోటికి కమ్మగా చాలా కొత్తదనంగా ఎంతో బాగుంది ఈ వీడియోని ఆఖరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు మళ్ళీ కలుద్దామా